సినీ జగత్తులో పుంకాలు పుంకాలుగా చలన చిత్రాలను అందించిన నిర్మాత కేఎస్ రామారావు గారికి స్వాగతం. తెలుగు వారి సాంస్కృతిక వైభవ శృతులను మంచి మనస్సుతో చిరసి సుబ్రహ్మరెడ్డి లలిత కళా పరిషత్తు స్థాపించి సాంస్కృతిక సంపూర్ణ వికార్ టీవీ 9 జాతీయ అవార్డులకు పట్టం కట్టుతూ ఆ కళా ప్రతిభలకు జయజయలు పలుకుతూ కళాకారుల్లోని స్ఫూర్తి చలనచిత్ర రంగంలో సిరులు పండిస్తున్న కళామూర్తులకు ఇన్ని కెమెరాస్ ఇన్ని వీడియో కెమెరాస్ ఉంటే అక్కడ కలకలగా ఉంటుంది. మీరంతా వచ్చి ఈ ప్రెస్ మీట్ ఎంతో కళావంతంగా చేస్తున్నారు. టీఎస్ఆర్ టీవీ 9 నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్ జ్యూరీ కమిటీ ప్రెస్ మీట్ ఈరోజు జరుగుతుంది. మీరంతా ఎంతో ఉత్సాహంగా వచ్చారు. మీ అందరూ కూడా నా అభినందనలు తెలియజేస్తున్నాను. నాకు ఎప్పుడు కూడా ఒక ఆశయం ఏమిటంటే నేను ఏ కార్యక్రమం ఏర్పాటు చేసినా ఎంతమంది సంతోషిస్తారు, ఎంతమంది ఆనందిస్తారు, ఎంతమంది పాల్గొంటారు అని చూసి వాళ్ళందరూ ఆనందంతో ఉంటే నా గుండె అంతా కూడా ఆనందంగా నిండిపోతుంది. ఇదే నా హాబీ చిన్నప్పటి నుంచి కూడా. అందుచేతనే ఈరోజు సినిమా అంటే ఒక పవర్ఫుల్ మాస్ మీడియా. సినిమాలో సినిమాకు ఉన్నటువంటి ఆకర్షణ, సినిమా అంటే జ్ఞానం, విజ్ఞానం కూడా దేనికే ఉండదు. కోట్లాది మంది సినిమాలు చూసి ఆనందిస్తారు, ఇంట్లో చూస్తారు, టీవీలో కూడా చూస్తారు. కానీ ఆ ఫిల్మ్ ఆర్టిస్టులు, యాక్టర్స్, యాక్ట్రెసెస్, కళాకారులు వాళ్ళని అందరు ప్రేక్షకులు అభినందిస్తారు, ప్రేమిస్తారు, ఆరాధిస్తారు. ఈ అవార్డ్స్ అనేది చక్కగా నటించిన వాళ్ళని కానీ టెక్నీషియన్స్ కానీ వాళ్ళని గౌరవించడం కోసం, వాళ్ళని ప్రోత్సహించడం కొరకు, అభినందించడం కొరకు ఈ అవార్డ్స్ అనేది ప్రారంభమయ్యాయి ఎన్నో సంవత్సరాల క్రితం. ఇవి అవార్డు రెండు రకాలు, ప్రభుత్వం ఇచ్చే అవార్డులు, ప్రజలిచ్చే అవార్డులు. ప్రభుత్వం అనేది ఒక టెక్నికల్గా ఉంటుంది, చాలా లిమిటెడ్ కెపాసిటీ ఉంటుంది. ప్రజలిచ్చే అవార్డ్స్ అంటే ప్రజల యొక్క వాళ్ళ కోరిక నెరవేర్చే విధంగా వాళ్ళు ఏ విధంగా అయితే నిర్ణయిస్తారో ఫలాన్ని బెస్ట్ యాక్టర్స్, బెస్ట్ యాక్టర్, బెస్ట్ హీరో, బెస్ట్ టెక్నీషియన్, బెస్ట్ స్టోరీ రైటర్, ఏ విధంగా వాళ్ళు ఏ విధంగా అయితే అందరినీ కూడా మెచ్చుకుంటారో మెజారిటీ, ఆ వాళ్ళ మెజారిటీ మెచ్చుకున్నటువంటి ఆర్టిస్టులను తీసుకొని జ్యూరీ నిర్ణయించడంలో ఈ పద్ధతి ప్రారంభించాం. సో దీంట్లో ఒక ఆకర్షణ ఏమిటంటే కోట్లాది ప్రేక్షకులు ప్రజలు ఉన్నటువంటి ప్రజల యొక్క వాళ్ళ అభిమానాన్ని తీసుకొని వాళ్ళు ఎన్నుకున్న తర్వాత వాళ్ళు బ్యాలెట్ ద్వారా టీవీ 9 ఛానల్కి వాళ్ళు బ్యాలెట్ ద్వారా పంపించడం కానీ, లెటర్స్ పంపించడం కానీ, దాని ప్రకారం లేదా ఈమెయిల్ ద్వారా పంపించడం కానీ, అలా దాన్ని చూసి దాన్ని క్రోడీకరించి జ్యూరీ డిసైడ్ చేస్తుందన్నమాట. సో అందుచేత ఈ అవార్డ్స్కి ఒక ప్రత్యేకత ఏమిటంటే ప్రజలు నిర్ణయించే అవార్డులకి ఒక విశేషం ఉందన్నమాట మాస్ స్కేల్లో. రెండో విశేషం ఏమిటంటే మామూలుగా ఒక అవార్డ్స్ కార్యక్రమం ప్రారంభిస్తారు, తర్వాత మళ్ళీ దానికి రాతగాయా బాతగాయా మర్చిపోతారు. అలా కాకుండా 2010 ప్రారంభించి దాదాపుగా 9 సంవత్సరం ప్రారంభం ఎంటర్ అయ్యాం. ఇప్పటికి 4 నేషనల్ అవార్డ్స్ మొత్తం ఎంతో రంగులవంతంగా కలర్ఫుల్గా ఏర్పాటు చేసాం. నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్ అది కూడా ఎలా అంటే అన్ని భాషల్లో, తెలుగు భాష దగ్గర నుంచి హిందీ భాష నుంచి తమిళ్ కన్నడ అన్ని భాషల్లో ఉండి మళ్ళీ ఆర్టిస్టులకి అవార్డ్స్ ఇవ్వడం. సో ఈ సంవత్సరం ముఖ్యంగా నేను ఎక్స్పెరిమెంట్ చేశాను. ఏమిటంటే మామూలుగా ఫిల్మ్ అవార్డ్స్ అనేది ఇంతకుముందు ఈనాడు వాళ్ళు, తర్వాత కొంతమంది విజయవాడలో కొన్ని సంస్థలు కూడా ఓపెన్ ఎయిర్లు చేశారు, కానీ అది స్థానికంగా లోకల్ ఫిల్మ్ అవార్డ్స్ చేశారు. నేషనల్ లెవెల్లో నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్ అది కూడా భారీగా, ఇప్పుడు విశాఖపట్నం ఫోర్ట్ గ్రౌండ్స్ దాదాపు 100,000 మంది కూర్చున్నటువంటి పెద్ద ఏరియా అన్నమాట ఇది.
అంత ప్రతి ఏరియాలో పోయిన పోయిన 2 ఇయర్స్ బ్యాక్ 2016 సర్పర్ చేసు మొత్తం ఎంత ఆనందించారు లక్ష మంది ఆడియో బేంజ్ అన్నయ్య గెలికిన ఆడియో బేంజ్ అంత ఒకటువంటి ఒక ఉత్సాహం ఒక ఇన్స్పిరేషన్ వచ్చింది మాట అందరికీ కూడా దాంతో పాటు అన్ని టీవీస్ కూడా టీవీ ఛానల్స్ లైవ్ ప్రోగ్రామ్ ఆల్ ఓవర్ వరల్డ్ టెలికాస్ట్ చేశారు సో అందరూ కూడా ప్రేక్షకులు వాళ్ళ అభిమానులు వాళ్ళ వాళ్ళ అభిమాన తారలను చూసి ఎంతో ఆనందించారు అంచేత నాకు సంతోషం ఏమిటంటే నేను స్వయంగా ఒక కార్యకర్తలాగా ఒక వర్కర్ లాగా నిలబడి ఆ ప్రతి దగ్గర నుంచి కుర్చీ దగ్గర నుంచి బ్యారికేడ్ దగ్గర నుంచి మరి వాళ్ళ వచ్చిన ఆర్టిస్ట్ యొక్క కంఫర్ట్స్ దగ్గర నుంచి ట్రావెలింగ్ ప్లాన్ దగ్గర నుంచి అన్ని కూడా సొంతంగా పరిశీలించి మరి రాత్రి మొగలు కృషి చేసి ఈ కార్యక్రమం చేస్తాను చేస్తూ ఉన్నాను చేసిన తర్వాత అందరూ ఆనందిస్తుంటే ఆనందం నాలో ఒక శక్తి ఉద్భవిస్తూ ఉంటుంది ఇది అసలు రహస్యం అన్నమాట నాలో ఉన్నటువంటి శక్తి అదే ఎందరో ఎంతోమంది ఎంజాయ్ చేస్తే నా యొక్క ప్రక్రియ వల్ల అంత ఆనందం ఇక ఈరోజు జ్యూరీలో ఒక విశేషమైనటువంటి ప్రముఖుల్ని జ్యూరీ కమిటీలో వేశాం దీంట్లో ముఖ్యంగా మన పరుచూరు గోపాలకృష్ణ మనం గడిపించేటువంటి ఒక గొప్ప రచయిత నటుడు కూడా దాదాపు 370 సినిమాలు రచించి రికార్డ్ క్రియేట్ చేసి దాదాపు 90% సినిమాలు హిట్స్ వాళ్ళకి ఎప్పుడు వెనక తిరగలేదు ఎప్పుడు కూడా ఇద్దరు బ్రదర్స్ కూడా పరుచూరు బ్రదర్స్ అంటే ఫేమస్ హౌస్ హోల్డ్ నేమ్ మరి ఆయన ఎల్డర్లీ మ్యాన్గా ఆయన దీంట్లో మెంబర్గా ఉంటే అదే రకం కేఎస్ రామారావు ది బిగ్గెస్ట్ ఫిల్మ్ మేకర్ ఎన్నో సినిమాలు తీశాడు మంచి నిర్మాత ఆయన మన నరేష్ చూడు కుదరడం అన్నాడు ఆశ్చర్యం ఉంది 40 సంవత్సరాల పైనగా యాక్ట్ చేస్తున్నాడు ఎత్తున ఇంత కుదరడం అన్నాడు మొత్తానికి కానీ మంచి న్యాచురల్ యాక్టర్ నిన్న ఎన్టీఆర్ బయోగ్రఫీలో చాలా చక్కగా నటించాడు బిఎస్ సుబ్బారావు పాత్ర కూడా ఇకపోతే మా కామేరి శోభన ఒక ప్రైట్ పర్సనాలిటీ అమాంగ్ లేడీస్ ఆయన ఫస్ట్ టైం భారతదేశ చరిత్రలో ఇండస్ట్రియల్ ఫోరం ఐసిఐఏ కన్ఫెడరేషన్ ఇండియన్ ఇండస్ట్రీ అనేటువంటి సిఐఏకి ఫస్ట్ తొలి మహిళా ప్రెసిడెంట్ చైర్మన్ 100 సంవత్సరాల చరిత్రలో ఆమె నెంబర్ 1 అయిందనమాట ఆయన దాంతోపాటు ఆమె అసలు ఫేమస్ అందరిని గడిపించి అపోలో చైర్ దానికి ఆమె ఎగ్జిక్యూటివ్ చైర్మన్ మూడవది ఏంటంటే ఆమె మంచి అందమైన స్మార్ట్ అమ్మాయిని మన ఫేమస్ హీరో మన రామ్ చరణ్ ఇచ్చి పెళ్ళేసింది సో యూ లక్కీ టు హ్యావ్ రామ్ చరణ్ సమయంలో లక్కీ టు హ్యావ్ మొదలైన స్మార్ట్ తర్వాత నగ్మా దాదాపుగా 25 సంవత్సరాల పైగా ఎన్నో సినిమాల్లో హీరోయిన్గా నటించింది అందరూ అగ్రతారో నటించింది ఈ మధ్య నాకు రాజకీయంగా జరిపింది రాజకీయం ఉంటుంది నేను చెప్పిన రాజకీయం ఉంటున్నా కళలు మర్చిపోవా పక్కమ్మ రావాలని చెప్పాను స్పెషల్గా పాము బాంబే ఢిల్లీ నుంచి ప్రయాణం చేసి వచ్చిందనమాట మీనా కూడా అందరూ అగ్రతారంలో అందరు హీరోస్తో కూడా హీరోని యాక్ట్ చేసి తెలుగు తమిళ కన్నడ అన్ని భాషల్లో కూడా చేసింది మానకు కూడా ఈ ఎప్పుడు కూడా ఇటువంటి కార్యక్రమాలన్నా పాపం మద్రాస్ నుంచి ప్రత్యేకంగా వచ్చింది మరి మా అమ్మాయి నడుస్తున్నాము కూడా ఫిక్కి ఆల్ ఇండియా ప్రెసిడెంట్ ఇప్పుడు లేడీస్ ప్రెసిడెంట్ రోజు ప్రజలు భారీ ప్రోగ్రామ్ ఢిల్లీ బాంబే అంతా చేస్తూ ఉంటుంది ఇది ఇకపోతే దీంట్లో రఘురామరాజు జీవితం వద్ద రాలేకపోయారు వాళ్ళు కూడా జూనియర్ మెంబర్స్ జీవితానికి ఏదో ఆరోగ్యం బాగాలేక జ్వరం కోళ్ళు వచ్చి బెడ్లో ఉందని చెప్పారు వాళ్ళ పిల్లలు అట్లే రఘురామరాజు కూడా ఆయన ఎక్కడో విజయవాడ దగ్గర స్టక్ అయిపోయినాడు ఇకపోతే నా కుడి బిడ్డ లాంటి వాడు మా సుబ్బారావు ఆయన మొత్తం కోఆర్డినేటర్ దీనికి ఇది ఏది అట్ట మా రామరాజు ధర్మారావు ఎంకే రాము వీళ్ళంతా కూడా నా కుడి భుజాలు ఇకపోతే ఆర్కే ఫ్యాక్టరీ ఇప్పుడు ఈ మధ్య రాజు విఎస్ రాజు అట్లా విజృంభించాడు బ్రహ్మాండ కార్యక్రమం చేస్తున్నాడు వాళ్ళది కూడా ఇంపార్టెంట్ రోల్ అమజాద్ ఒక అద్భుతమైన టెక్నీషియన్ ఇప్పుడు ఈ క్లిప్పింగ్స్ ఎంత బాగా చేశాడు ఇంకా కూడా ఈ కార్యక్రమం చాలా యాక్టివ్ ప్లాన్ చేస్తున్నాడు అట్లనే మోగుల్ మాకు టీవీ నైన్లో విక్రమ్ వీళ్ళిద్దరు కూడా చంద్రమౌళి వీళ్ళు సాయంకాలం 4 గంటలకి ఇది ఏర్పాటు చేస్తున్నాం కార్యక్రమం నేను ముందు హైదరాబాద్లో శిల్పకళాగారు అనుకున్నాను కానీ వీళ్ళందరూ కూడా లేదు మీరు ఓపెన్ ఫంక్షన్ చేయాలని చెప్పంటే సరే ఇంత పోయినసారి చేసాం సక్సెస్ అయింది అదే చేస్తామని చెప్పి ఈసారి కూడా
విశాఖపట్నంలో ఫిబ్రవరి 17న సాయంకాలం 4 గంటలకు నేను పోర్ట్ గ్రౌండ్స్ లో ఎంతో భారీ ఏర్పాట్లతో కార్యక్రమం ఏర్పాటు చేయబోతున్నాం. సో ఇప్పుడు ఈ రోజు ఈ జ్యూరీ మెంబర్స్ డిస్టింగ్విష్ పర్సనాలిటీస్ ఐఎమ్ రియలీ థ్యాంక్ఫుల్ టు దెమ్ ఫర్ హావింగ్ స్పేర్డ్ దేర్ ప్రెషియస్ టైమ్ అండ్ పార్టిసిపేట్ అండ్ ఆల్సో రేపు టీవీ 9 ద్వారా యాక్టర్స్ అన్ని నామినేషన్స్ మీకు ఇచ్చాం. ఆ నామినేషన్స్ కంప్లీట్ ఫిబ్రవరి 17 అంటే 14 లోపల ఫిబ్రవరి 14 లోపల ఇంత డిస్కస్ చేసి 16 అనౌన్స్ చేస్తాం. ఫిబ్రవరి 17 ఉత్సాహంగా వచ్చిన దానికి మిమ్మల్ని కూడా అభినందిస్తూ నంబర్ 1 మీడియాని మిమ్మల్ని అందరూ కూడా ఒకసారి అభినందిస్తూ వేదిక మిత్రులకు మీడియా మిత్రులకు స్వాగతం, నమస్కారం. సంక్రాంతి శుభాకాంక్షలు అందరికీ కూడా. ఒక కళాకారుణ్ణి గుర్తించటం కోసం కళాకారుడు ఎంత తపన పడతాడో ఒక కళాకారుడిగా నాకు తెలుసండి. సార్, అక్కినేని నాగేశ్వరరావు నేను బాగా పెద్ద వయసులో అవార్డు వచ్చినప్పుడు ఏమండి, ఈ వయసులో కూడా ఇంకా మీకు అవార్డు అని అనిపిస్తే ఎలా ఉందంటే, నేను కన్ను మూసే వరకు అవార్డు గెలవాలని చూస్తాను అన్నాడు ఆయన. అంటే అది ఒక ఆర్టిస్టుకు ఉండేటువంటిది. ఇప్పుడు ఈయన ఇచ్చినటువంటి ఇప్పుడు TV9లో ప్రజలకి మాకంటే ముందు పెద్ద పరీక్ష ప్రజలకు పెట్టాడు ఆయన. ఇప్పుడు బాగమతిలో అనుష్కను ఎన్నుకోవాలా, రంగస్థలంలో సమంతను ఎన్నుకోవాలా, మహానటిలో కీర్తి సురేష్ ఎన్నుకోవాలా, ముగ్గురు ఎంత బాగా చేశారో మీ అందరికీ తెలుసండి. అలా ఆకలిస్తే అన్నం పెట్టు బాగుంటేనే రూపాయి జేబులోంచి తీరండి. కానీ కళాకారులు ఆకలి తీరుస్తున్నటువంటి మహానుభావుడు సుబ్రహ్మరెడ్డి గారు. ఎందుకంటే కళాకారుడు ఆకలి అవార్డు అండి, కళాకారుడికి ఆకలి ఉండదు, అవార్డే ఆకలి. ఆ అవార్డుని అందించడం అనేది సామాన్యం కాదండి. ఈ సంవత్సరం నాకు వస్తుందండి, ఈ సంవత్సరం నాకు వస్తుంది అనేటువంటి ఆలోచనలో ఎంతోమంది అద్భుతమైన నటీనటుల్ని దీనిలో పెట్టి 2 సంవత్సరాల అవార్డుల్ని పైగా ఎక్కడో చిన్న థియేటర్లో చూపిస్తాడు ఆయన. అంతకంటే అదృష్టం వాళ్ళకి ఏముంటుంది, వాళ్ళందరి ముందు ఇప్పుడు నేను చెప్పిన ఈ కళాకారుడు అవార్డు పొందటం అనేది ఒక అద్భుతమైనటువంటి ప్రక్రియ. నా చిన్నతనంలో నేను 1980లో సినిమాల్లోకి బాగా ఎంటర్ అయిపోయినప్పుడే వీరి గురించి విన్నానండి. నేను అసలు హైదరాబాద్ నాకు పరిచయం లేదు, కానీ హైదరాబాదు తెలియనివాడు ఎవరైనా ఉంటాడేమో, కానీ హైదరాబాద్లో సుబ్రహ్మరెడ్డి గారు తెలియనివాడు ఉండడు, విశాఖపట్నం తెలియనివాడు ఉంటాడేమో, కానీ విశాఖపట్నంలో సుబ్రహ్మరెడ్డి గారు తెలియనివాడు ఉంటారు. అంటే అంత అనుబంధం ఏర్పరచుకున్నారు ఆయన. శివుడు నటరాజు అండి, నటరాజు నాట్యకళ ఉన్న శివుడే ఆయన్ని. నిజంగా మీ జీవితం ధన్యం సుబ్రహ్మరెడ్డి గారు. అందరికీ నమస్కారం. అంతే తెలుగులో. విచ్ లాంగ్వేజ్ డూ యూ ప్రిఫర్? ఇంగ్లీష్ హిందీ? ఐ థింక్ మెనీ పీపుల్ ఆర్ దేర్ టు టాక్ ఇన్ తెలుగు. సో ఐఎమ్ వెరీ హ్యాపీ హియర్ టు బీ అమంగ్ సో మెనీ ప్రెస్టీజియస్ అండ్ ఆనరబుల్ జ్యూరీ మెంబర్స్. శోభనాజీ ఈజ్ దేర్, సో మెనీ అదర్స్, ఎవ్రీబడి ఈజ్ దేర్. ఐ వర్క్ విత్ ఆల్ ఆఫ్ దెమ్, మోస్ట్ ఆఫ్ దెమ్. అండ్ మీనాస్ వర్క్ విత్ మీ ఇన్ కపుల్ ఆఫ్ మూవీస్. సుబ్బిరామరెడ్డి గారు ఐ నో సిన్స్ మోర్ దెన్ 25 ఇయర్స్. ఐ థింక్ వీ వర్క్ ఇన్ గ్యాంగ్ మాస్టర్ టుగెదర్, హిస్ మూవీ యాజ్ అ హీరోయిన్ ఐ వర్క్. అండ్ ఐ హ్యావ్ బీన్ ఆల్సో, ఐ హ్యాడ్ ది ఆపర్చునిటీ ఆఫ్ బీయింగ్ అ జ్యూరీ మెంబర్ ఆఫ్ ద నేషనల్ అవార్డ్స్. సో ఇట్స్ అ వెరీ నైస్ ఎక్స్పీరియన్స్ అండ్ ఆనర్, అండ్ ఐ థ్యాంక్ all of them for letting me be a part of this jury. And I'm very happy to be here amongst all of you all once again. I congratulate Reddy Garu for promoting art and culture so much, and this is the 6th consecutive year that this function is doing so well. So once again I congratulate all the people who have been nominated also in these various categories, and I hope that we all will be able to do perfect justice. Thank you so much. సుబ్రహ్మరెడ్డి గారికి, డిస్టింగ్విష్ మెంబర్స్ ఆఫ్ ది జ్యూరీ, మీడియా అండ్ ఆల్,
ఒక కళాకారుడిగా జన్మనెత్తి ఆ యొక్క వైభవాన్ని అనుభవించడం అనేది ఒక భోగం అది భోగం ఆ కళాకారుడు నేను ఎప్పుడు చెప్తుంటా చలికి దుప్పట్లు ఆకలికి నిప్పట్లు కళాకారులకు చప్పట్లు ఆ చప్పట్లు చప్పట్లతో పాటు ప్రజల సన్మానాలు పొందేవాడు కళాకారుడు ఒక పెద్ద యోగం అయితే ఈ యొక్క స్టాల్వర్డ్స్ ని గేజ్ చేయడం జడ్జ్ చేయడం అనేది కత్తి మీద సామే కానీ విత్ ది ఏబుల్ స్టీవర్షిప్ ఆఫ్ సుబ్రహ్మరెడ్డి గారు అండ్ ద వండర్ఫుల్ జ్యూరీ ఐఎమ్ ష్యూర్ ప్రతి సంవత్సరం కూడా ఒక గౌరవప్రదమైనటువంటి ఒక నిర్ణయాలతో టిఎస్ఆర్ ఫిలిం అవార్డ్స్ టీవీ నైన్ ఫిలిం అవార్డ్స్ ముందుకెళ్తుంది ఈ సంవత్సరం కూడా ఈ అద్భుతమైన జ్యూరీతో పెద్దల అనుభవం మా యొక్క పని ఇవన్నీ కలిపి ఒక మంచి రిజల్ట్ తీసుకొస్తాం గౌరవించే రిజల్ట్ గర్వించే రిజల్ట్ తీసుకొస్తామని మా నమ్మకం విశాఖపట్నంలో మేము షూటింగ్ చేస్తే రామోజీరావు గారిని మమ్మల్ని అందరినీ కూడా ఇన్వైట్ చేసి అక్కడ ఆయన కనిపించేవారు హైదరాబాద్కి ఇండస్ట్రీ తరలి వచ్చింది అక్కడ కూడా ఆయన భగవంతుడు ఇచ్చిన దీవెనలు వారు ఈ యొక్క అవార్డ్స్ దిస్ ఫుట్ స్టెప్స్ యాజ్ హీ సేస్ అండ్ ఎవ్రీబడీ సేస్ ఐ యామ్ వెరీ వెరీ ఆనర్డ్ టు బీ పార్ట్ ఆఫ్ టిఎస్ఆర్ టీవీ నైన్ అవార్డ్స్ ఐ యామ్ ద ఓన్లీ ఫ్యామిలీ మెంబర్ హూస్ been on this jury for so many years. So I'm very honored and thanking to my thankful to my father. Nenu kuda antanu enduku inta kashtapadtharu meeru daddy cheppina maata adi naadi enduku inta kashtapadtharu akkada Vizag lo he's standing there whole day sweating. I can't see as a daughter chaala baadhasthi, but after the program the next morning he'll be the first one calling me full of energy saying, see, I'm so happy, the program went off so well. So I think that is really the energy. I think he feels happy making everybody else happy. So nobody can match my father. He's, even I cannot match, even though I have the same genes. It's just impossible. So I invite each and everybody in this room, meerandaru Vizag tappakunda ravali. I think it's an experience to see that huge crowd and huge place in Vizag. Thank you so much for being here and supporting us. Thank you. And all the viewers of TV9 and all the other media, Sankranti Subhakankshalu. I'm really honored to be here and to be in this jury. I have a special place, I think, because of industry that and also our great affection and respect for Subram Reddy Garu. And now I have also a movie connection. None of you need to even see in that jury list who will be my favorite star, so I can't vote, I think, for that, but I'm a big fan. So having said that, I'd like to say that Subram Reddy Garu, we all know that he has been at the pinnacle of industry. He's one of the biggest industrialists of this state, South India, and even ranks in India. Then he took up politics. Once I met him on the plane and aina cheppinaru, I said anna meerenduku politics la chernaru, and he said, this is the way I can serve the people. So Lok Sabha la, then he went on to Rajya Sabha, and he's such an important member of politics in India. But he aina passion eppudu has been in cinema. Not only has he been a director, producer, he's been an actor, and over the last 10 years he awards when he started it, he's really helped so many young people and recognized, and he does this with inta generosity tone, inta pedda stage tone. So I can only request one thing, that what we must see now is we're seeing so many biopics of so many great stars. I think there's no one, Meeru, you must do
a movie on Subbiram Reddy garu. I think that should be the biopic, and it will be an instant hit. And I'm sure there are many, many actors who will want to be Subbiram Reddy garu. And of course, actresses, no shortage. So thank you very much. I think this year's awards will always be better and bigger than the last. Congratulations. Getting a regular autobiography is like a teachings of T. Subbiram Reddy's. I think that is very, very valuable. Correct? Subbiram Reddy garki naku de correct age appalante nenu ayana follow ayye ayana shishyudini 84 nunchi ayanato parichayam undi 84 lo నేను ఇదే విశాఖపట్నంలో ఛాలెంజ్ అనే సినిమాకి ఆయన చీఫ్ గెస్ట్గా తీసుకురావటం జరిగింది. అది ఆర్గనైజ్ చేయడానికి, అది సక్సెస్ అవ్వటానికి ముఖ్య కారకులు కూడా ఆయనే. ఆయన ఇంట్లోనే షూటింగ్ చేసేవాడిని నేను విశాఖపట్నంలో. ఆయన గెస్ట్ హౌస్ ఉండేది. అప్పటి నుంచి నాకు పరిచయం. అప్పటి నుంచి ఇప్పటికీ ఆయన అనేక ఫంక్షన్స్లో, అనేక ఇలాంటి సందర్భాల్లో నేను ఆయన్ని అబ్జర్వ్ చేయటం జరిగింది. నిజంగా ఆయన ఇందాక అన్నట్టు అజాత శత్రువు అనే దానికి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ సుబ్రహ్మణ్య రెడ్డి గారు. ఆయన ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పార్టీస్, పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ లేకుండా అందరితో ఎంతో ఫ్రెండ్లీగా, పర్టికులర్గా ఫిలిం ఇండస్ట్రీలో ఉన్న పరిస్థితులు మీకు తెలుసు కదా, ఫిలిం ఇండస్ట్రీలో కూడా ఆయన అంతే ఫ్రెండ్లీగా, అంతే హెల్ప్ఫుల్గా, పర్టికులర్గా నేషనల్ లెవెల్లో చాలామంది గుర్తింపు తీసుకొచ్చింది నిజంగా చెప్పాలంటే సుబ్రహ్మణ్య రెడ్డి గారే. మన ఇండస్ట్రీలో గుర్తింపు వచ్చేదో రాదో తెలియదు, కానీ ఆయన వల్ల మటుకు చాలామందికి నేషనల్ లెవెల్లో గుర్తింపు వచ్చిన సందర్భాలు ఉన్నాయి, నాకు పర్సనల్గా తెలుసు అది. అలాగే ఆయన ఎటువంటి వారికి ఏది కావాలన్నా, ఎప్పుడు ఏ అర్ధరాత్రి కాడైనా అడిగితే సహాయం చేయడంలో కూడా ఆయన ముందుండేవారు. ఇర్రెస్పెక్ట్ ఆఫ్ అతను పెద్ద పరిచయం ఉందా లేదా, ఇతనెవరు అట్లాంటిది లేకుండా ఆయన అంత హెల్ప్ఫుల్గా ఇండస్ట్రీలో ఉన్నారు. నిజంగా చెప్పాలంటే ఈ అవార్డులు ఎంత ఖర్చు అవుతుంది, ఎంత బాగా చేయాలి అనే దానికి నేను ప్రత్యేకంగా నాకు బాగా తెలుసు ఎన్ని కోట్లు అవుతుందో. ఇంతమందిని తీసుకురావాలంటే నేషనల్ లెవెల్లో ఆర్టిస్టులు తీసుకొచ్చి, ఇంతమందికి అవార్డులు ఇచ్చి, ఇంత పెద్ద ఫంక్షన్ అన్ని లక్షల మంది జనం మధ్యలో ఫంక్షన్ చేయాలంటే ఎంత ఖర్చు అవుతుందో నాకు దగ్గరగా తెలుసు. అంత ఖర్చు పెడుతూ ఎక్కడా కాంట్రవర్సీ లేకుండా చాలా గొప్పగా కండక్ట్ చేసే అవార్డ్స్ ఓన్లీ సుబ్రహ్మణ్య రెడ్డి గారిదే. మిగతా అన్నిటికీ చాలా కాంట్రవర్సీస్ ఉన్నాయి, ఇంక్లూడింగ్ గవర్నమెంట్, ఈ గవర్నమెంట్ కానీ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కానీ ఇంతవరకు నంది అవార్డులే సరిగ్గా కండక్ట్ చేయలేకపోయిన సందర్భాలు ఉన్నాయి. ఒక్క సుబ్రహ్మణ్య రెడ్డి గారు వితౌట్ ఎనీ కాంట్రవర్సీ అందరినీ హ్యాపీగా ఉంచుతూ, అందరినీ ఉత్సాహపరుస్తూ, ఆయన సంతోషిస్తూ, వాళ్ళందరూ హ్యాపీగా అవార్డులు తీసుకుంటే ఆయన సంతోషిస్తూ, ఆయన ఖర్చు పెడుతూ ఇంతంత గొప్ప ఫంక్షన్ చేయటం నిజంగా ఎవరైనా ఇన్స్పైర్ అవ్వాల్సిన వ్యక్తిత్వం ఆయనది. ఎటువంటి పరిస్థితుల్లోనూ ఆయన కోపగించుకోవడం కానీ అసహనంగా ఉండటం కానీ ఎప్పుడు చూసారుగా, అటువంటి గొప్ప వ్యక్తిత్వం ఉన్న మనిషి. సో సుబ్రహ్మణ్య రెడ్డి గారు ఈ ఫంక్షన్, ఈ ఇటువంటి అవార్డ్ ఫంక్షన్స్ని ఫరెవర్ ఆయన ఇంకా ఆరోగ్యంగా ఇంకా గొప్ప ఫంక్షన్లు చేస్తారని నమ్ముతూ సెలవు తీసుకోండి. థ్యాంక్ యూ. రామారావు మంచి వాళ్ళకి ముందు ఇస్తాం జూరీ అవార్డ్స్, కాబట్టి ఎవరికైనా ఈ నామినేషన్లు మిస్ అయితే వాళ్ళు అపార్థం చేసుకోవద్దు, లేవే ఓపెన్ థింగ్. ఏమిటంటే ఇది మామూలుగా 2010 చేసినా కూడా తర్వాత నేను మళ్ళీ నేను వచ్చాను, చాలా నోన్ ఫేసెస్ ఫ్రెండ్స్ అందరినీ చూస్తున్నాను చాలా రోజుల తర్వాత. ఇట్స్ లవ్లీ టు కమ్ బ్యాక్ టు హైదరాబాద్. అండ్ ఫస్ట్ టీఎస్ఆర్ టీవీ 9 అవార్డ్స్లో ఒక గెస్ట్గా వచ్చాను, తర్వాత దృశ్యం సినిమాకి బెస్ట్ యాక్ట్రెస్ అవార్డు పొందాను, ఇప్పుడు మా జ్యూరీ కమిటీలో ఉన్నాను. ఇట్ ఇస్ లైక్ రియలీ నైస్, ఇట్స్ అబ్సల్యూట్లీ లవ్లీ టు బీ హియర్ అండ్ డూ దిస్ ఆనరబుల్ జాబ్. అండ్ ఈసారి వీ హ్యావ్ న్యూ ఫేసెస్ ఇన్ ద జ్యూరీ కమిటీ అండ్ ఇట్స్ లవ్లీ టు సీ దెమ్ ఆఫ్టర్ అ లాంగ్ టైమ్. అండ్
టిఎస్ఆర్ గారి గురించి అందరికీ తెలుసు. ఆయనకి సినిమాల్లో గురించి సినిమాలైనా సినిమా టెక్నీషియన్స్ అయినా ఎంత అభినందనం ఎంత ప్రేమ అన్నది అందరికీ తెలుసు. ఐమ్ షూర్ విల్ డూ అ గుడ్ జాబ్ దిస్ టైమ్ ఆల్సో సార్. థ్యాంక్ యూ ఫర్ దిస్ ఆపర్చునిటీ వన్స్ అగైన్. థ్యాంక్ యూ వెరీ మచ్.